చెంగెల గ్రామం సిద్దిపేట జిల్లాలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు దాదాపుగా అన్ని గ్రామాలలో 50% చెర్లలకు జలకళ వచ్చింది. కొన్ని చెర్లు మత్తడి కూడా దుంకడం జరుగుతుంది. వరి, మొక్కజొన్న, పత్తి నీలకొరగడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇంకా కొద్దిగా వర్షం పడితే బాగుండు, పూర్తి స్థాయిలో నీటి మట్టం వచ్చేదని ఆశిస్తున్నాం. నిన్న రాత్రి కురిసిన వర్షాలకు వరి నీలమట్టం ఒరగడం జరిగింది, పత్తి కూడా నీలమట్టం ఒరగడం జరిగింది. రైతుల్ని ప్రభుత్వం ఆదుకొని వారికి ఊరట ఇవ్వాలని కోరుచున్నాము. మన దగ్గర సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల్ పోతారం ఎస్ గ్రామంలో కూడా హుస్నాబాద్ మండల్లో పడ్డటువంటి నిన్న మొన్న 2 రోజులు కురిసిన భారీ వర్షాలకు దాదాపు చెట్లల్లా కుంటలల్లా 50% నీరచ్చు చేరింది. ఇదే వర్షానికి మరి మొక్కజొన్న చెట్లు కూడా నేల కొరిగిపోయినాయి, పత్తి చెట్లు కూడా నేల కొరిగిపోయినాయి, వర్లు కూడా ఇప్పుడు ఈ మధ్యన వర్లు ఈని వంగినటువంటి సందర్భాలు ఉన్నాయి ఈ వానకు. అదేవిధంగా పోతార విలేజ్లో కూడా ఒక ఇల్లు కూలిపోయింది. ఆ వాస్తవం కూడా చూసేది ఉంటే ఒక ముసలామే చనిపోయేది కూడా బతికింది, ఆమె పడుకున్న మంచం కూడా నేల కనిగిపోయింది. భారీ వర్షాలకు ఇలా కుంటలు చెర్లు బయలు చెరువు కనుక చూసేది ఉంటే జలకల బొమ్మల మంచిగా కనపడతా ఉన్నది. మరి వర్షాలకు కూలిపోయినటువంటి పాత ఇల్లు అయితే ఏముందో, పాప ఆ ముసలామకు ఏం లేనటువంటి ముసలామె ఆమె ఆమె బతికి బయటపడే గగనం అయిపోయింది. మరి ప్రభుత్వం కూడా ఇటువంటి వాళ్లకు ఆర్థిక సహాయం చేయాలని చెప్పి ఒక సర్పంచ్గా నేను మరి ప్రభుత్వాన్ని వేడుకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా వర్షాలు పడ్డ వర్షాలు మాత్రం చెట్లు కుంటలు చూసేది ఉంటే మంచి జలకల కనబడుతుంది, మంచి వాతావరణం ఉంది. చాలా హుస్నాబాద్ మండల్లో చాలా మంచిగా కనపడుతున్నాయి చెట్లు కుంటలు కూడా. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్రజాజ్యోతి ప్రతి అక్షరం ప్రజా గొంతుకై, ప్రజాజ్యోతి ప్రతి గొంతుక సింహ గర్జనై.